Hi friends, we chose the Bosch washing machine. Din specifications chodham. Bosch series 4 ide. Alagi model vachi WAK241689IN. Idi 5 star rated. Alagi idi type vachi front load. Idi inbuilt heater tho vastundandi idi. Alagi 1200 rpm rotations per minute speed tho idi tirugutundi. అలాగే దీంట్లో ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం వాష్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మధ్యలో ఇంకా వేరే బట్టలు యాడ్ చేయాలనుకుంటే రీలోడ్ ఆప్షన్ అనేది ఉంది. అలాగే దీని గ్రాస్ వెయిట్ చూసుకుంటే 77.5 kgs వస్తుంది. సో బాక్స్లో మనం చూడండి, ఒక వాషింగ్ మిషన్ వస్తుంది, ఒక ఇన్లెట్ అవుట్లెట్, అలాగే వాటర్ ఫిల్టర్ ఒకటి వస్తుంది, అలాగే యూజర్ మాన్యువల్. మీరు చూడొచ్చు ఇక్కడ ప్యానెల్, ఇది ఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది, టచ్ ప్యానెల్, అలాగే 15 వాష్ ప్రోగ్రామ్తో వస్తుందండి. 2 ఇయర్స్ ప్రొడక్ట్ వారంటీ, అలాగే 10 ఇయర్స్ మోటార్ వారంటీ అనేది వస్తుంది. బాష్ ఇస్ జర్మన్ టెక్నాలజీ. దీని సైజ్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత ఉందండి. హైట్ 85 సెంటీమీటర్స్, సో క్లోజ్ టు 90 సెంటీమీటర్స్ అంటే 3 ఫీట్ హైట్ ఉంటుంది. కింద మీరు 60 సెంటీమీటర్స్ అంటే 2 ఫీట్. అలాగే బ్యాక్ ఎలా ఉంటుందంటే అవుట్లెట్ ఇన్లెట్ టాప్ లెవెల్లోనే ఉంటుంది, రెండు ఈక్వల్గానే మీకు కనిపిస్తాయి. మీరు ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఎలా కనెక్షన్ ఇచ్చాను అనేది మీరు చూడొచ్చు. వాషింగ్ మిషన్ కవర్ నేను సెపరేట్గా ఆర్డర్ చేశాను. మనం వేసే బట్టలు బట్టి వాష్ ప్రోగ్రామ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది సర్ఫ్ డెటాల్ కంఫర్ట్, ఇవి మనం వేసుకోవడానికి డ్రా అనేది పనిచేస్తుంది. అలాగే ఇది 5 స్టార్ రేటెడ్. లో నాయిస్, లో వైబ్రేషన్, అలాగే లో వాటర్ కన్సంప్షన్. టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది. ఆ గ్రిప్ ఏదైతే ఉందో గ్లాస్ గ్రిప్ అనేది రబ్బర్, అది ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది డోర్ లాక్ అవ్వడానికి. అలాగే లోపల బట్టన్ వచ్చి డ్రమ్ వచ్చి వేవ్ డ్రాప్ డిజైన్ ఉంటుంది. ఇదంతా స్టీల్ డ్రమ్ అండి. ఇది ఇంత స్టీల్ డ్రమ్ నార్మల్గా అన్ని వాషింగ్ మిషన్లో వచ్చేటట్టు ఇందులోని కూడా అలాగే ఉంటుంది. డ్రెయిన్ పంప్ మెయింటెనెన్స్ అండి. సో ఇది దేనికి ఉపయోగపడుతుందంటే బట్టలు వాష్ చేసుకుంటుంది, లేదా పిన్నీజులు కానీ ఏమైనా ఉండిపోతే అవన్నీ ఇక్కడ జమ అవుతాయి. అవి కాకుండా ఇంకా 2 ఫీచర్స్ ఉంటాయి, అది ఏంటనేది ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు, నెంబర్ 1 బ్లాక్ ఉంది కదండి, అది మనం వైట్ క్యాప్ తీసేస్తే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైనా కానీ వాటర్ రిలీజ్ చేయాలంటే క్లీన్ చేసుకోవాలనుకున్నా కానీ, సో మనం దాని నుంచి క్లీన్ చేసుకోవచ్చు. సెకండ్, అది యాంటీ క్లాక్లో తిప్పాలండి, బ్లూ కలర్ ఉన్నది కదా, అది సెకండ్ ఆప్షన్. సో అది దేనికి పనిచేస్తుందంటే అది కాయిన్ కలెక్టర్ అని చెప్పాను కదా, అవి వచ్చి అక్కడ జమ అవుతాయి. వాటిని మనం థర్డ్ వచ్చేసి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా డోర్ ఓపెన్ చేయాలి. సో అలాంటప్పుడు తినని అక్కడ ఒక పిన్నీస్ కానీ దీంతో నేను అక్కడ ఇన్సర్ట్ చేసి వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ చేసి మనం బట్టలు బయట తీసుకో. వాషింగ్ మిషన్ స్టాండ్ కూడా నేను బయట ఆర్డర్ చేయను. డెమో చూద్దాం, అక్కడ మీకు 1 అవర్ టైం వచ్చింది, 1 అవర్ టైం వచ్చింది, తర్వాత 1200 rpm వచ్చింది, తర్వాత 4.0 అని కేఎస్ వచ్చింది. ఓకే, ఇలా 3 స్టెప్లు ఉంటాయి అన్నమాట డిస్ప్లేలో. మనం ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేయగానే మారుతూ ఉంటాయి, ఫస్ట్ టైము, తర్వాత ఆర్పిఎం, తర్వాత 8 కేఎస్ వేసుకోవాలి. ఇప్పుడు 1 అవర్కి 4 కేజీ ఉంది. మిషన్ కెపాసిటీ 7 కేజీస్ కదా, ఒకవేళ మీరు 7 కేజీ చేయాలంటే ఇక్కడ మీకు స్పీడ్ పర్ఫెక్ట్ అనే బటన్ ఉంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మీకు టైం వచ్చేసరికి 7 కేజీ వస్తుంది, 2 అవర్స్ 8 మినిట్స్ టైం వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ 40 డిగ్రీస్ టెంపరేచర్, అంటే మీకు హీట్ వాటర్తో వాష్ కావాలి అనుకుంటే 40 డిగ్రీస్. ఓకే, 60 డిగ్రీస్ కాటన్, ఇందులో బెడ్ షీట్స్ అలాంటివి వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్పోర్ట్స్ వేర్ డ్రాయింగ్ బట్టలు అలాంటివి. నెక్స్ట్ సింథటిక్ కర్టన్స్ కానీ, సింథటిక్ శారీస్ కానీ, ఇట్లాంటివి ఏమంటే సింథటిక్ వేసుకోవాలి. మిక్సీ వాటర్, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఒక 4 ఉన్నారు, 4 బట్టలు డైలీ ఒక వాష్ చేయాలంటే మిక్సీ వాటర్ సెలెక్ట్ చేస్తే మనకి 45 మినిట్స్లో 4 కేజీస్ వరకు వాష్ చేసుకోవచ్చు. ఇది డ్రమ్ క్లీన్, ఇది ఏంటంటే ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి మనం డ్రమ్ క్లీన్ కంపల్సరీ చేసుకుంటాం. ఎందుకంటే మన బట్టల స్కేలింగ్, వాటర్ స్కేలింగ్, మళ్ళీ ఫోమ్ మొత్తం డ్రమ్ చుట్టూ పేరుకుపోతూ ఉంటుంది, అది ఉండకుంది డ్రమ్ వెయిట్ ఎక్కువ అండ్ మళ్ళీ మీ బట్టలకి అంటుకుంటూ ఉంటుంది. సో అది క్లీన్ చేసుకుంటామంటే మనకి మంచిగా ఉంటుంది. స్పిన్ డ్రైన్, ఇప్పుడు మీరు బయట పోతున్నారు జాడించారు, ఓన్లీ పిండాలి అనుకుంటే స్పిన్ పెట్టుకోవచ్చు, ఒకవేళ జాడియాలి అనుకుంటే రిన్స్ పెట్టుకోవచ్చు. ఈ రెండు మీరు విడివిడి చేసుకోండి. అదే వీటిలో అయితే మీ బట్టలు తీసి జాడిస్తే డ్రై కూడా చేస్తుంది. ఊల్, ఉలెన్ స్వెటర్స్ కానీ, ఉలెన్ బ్లాంకెట్స్, స్పిన్ మేడం పిండడానికి ఇది ఇన్నర్ వేర్స్ అలాంటివి వేసుకోవచ్చు. మాన్సూన్ స్మెల్ వచ్చే బట్టలు సార్, అంటే మీరు ఎక్కువ రోజులు వర్షాలు తడిచి వచ్చి పక్కన వేసారు, స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటివి ఏమైనా ఉంటే దాంట్లో వేసుకోవచ్చు. ఇక్కడ మీకు సూపర్ 50, 30 అండ్ 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ 15 నిమిషాలు టైం వస్తుంది, 15 నిమిషాల్లో మీరు 2 కేజీ వరకు వాచ్ చేసుకోవచ్చు. అదే ప్రోగ్రామ్ మీకు 30 మినిట్స్ వరకు ఉంది కదా, ఈ స్పీడ్ పర్ఫెక్ట్ బటన్ నొక్కండి,
అప్పుడు మన 30 మినిట్స్ టైం వస్తుంది. 3.5 kg అంటే 4 జతలు బట్టలు వేసుకోవచ్చు, హాఫ్ అన్ అవర్ వాచ్ చేస్తుంది. ఇది లైట్ మురికిన బట్టలు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇంట్లో నుంచి ఎక్కడికి పోలేదు కదా, మురికి లేవు అనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. 4 గ్రామ్ హాఫ్ సార్. ఇప్పుడు మీరు 4 గ్రామ్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేశారు. మళ్ళీ నేను మధ్యలో ఏమైనా బట్టలు మర్చిపోయినా లేకపోతే తీసిన బట్టలు ఏమైనా తీయాలన్నా స్టార్ట్ బట్టన్ ఇంకోసారి నొక్కండి, పాస్ అవుతుంది. అప్పుడు మిడిల్ లో మీ డోర్ ఓపెన్ చేసి బట్టలు యాడ్ చేసుకోవచ్చు, తీయచ్చు. వాటర్ ఏమి బయటికి రావు. ఇక్కడ వాటర్ ప్యాసన్ ఉంది కదా, మామూలుగా అయితే ఏ 4 గ్రామ్ ఎంత వాటర్ కావాలో అంత ఆటోమేటిక్ తీసుకుంటుంది సార్. ఎక్కువ వాటర్ తీసుకుని వాచ్ చేయాలనుకుంటే ఈ వాటర్ ప్రెస్ బట్టన్ ప్రెస్ చేసుకోవాలి. ఈ స్పీడ్ పర్ఫెక్ట్ అనేది ఇక్కడ మీరు కేజీ పెంచడానికి. ఫస్ట్ 1 అవర్ కి 4 kg కదా, 7 kg రావంటే స్పీడ్ పర్ఫెక్ట్. అలాగే 15 నిమిషాల నుంచి 30 మినిట్స్ అంటే మనం వేసుకునే బట్టలను బట్టి మినిమం ఎన్ని చేయొచ్చు. ఇప్పుడు ప్యాన్ షేర్స్ తీసుకున్నాం, మినిమం ఎన్ని బట్టలు 7 kg ఫర్ కేజ్ కోసం 7 kg కే ఫస్ట్ 1 kg అంటే 4 ఒక జత బట్టలు. కేజీ అంటే ఒక జత. ఇది రెడీ ఇన్ అనేది మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే ఒక టైం సెట్ చేసుకుని వెళ్తే ఆ టైంకే మీకు బట్టలు వాచ్ చేస్తుంది అనమాట. ఇదేమో ఆర్పిఎం, డ్రమ్ రొటేషన్ స్పీడ్. మామూలుగా అయితే మీరు ఏమి నొక్కొద్దు సార్ ఆర్పిఎం, ఎందుకంటే ఎక్కువ గ్రంథం కావాలి అది ఫిక్స్ తీసేసుకుంటుంది. లెఫ్ట్ సైడ్ లో డిటర్జెంట్ వేసుకోవాలి, మిడిల్ లో కంఫర్ట్ వేసుకోవచ్చు, రైట్ సైడ్ లో డేటా రోల్ అంటే వేసుకోవచ్చు. ఓకే, ఇది ఇలా ఫ్రెచ్ చేసి తీస్తే బయటకు వస్తుంది. తీసి ఏమన్నా అయినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుని నీట్ పెట్టుకోవాలి. వాషింగ్ మిషన్తో పాటు మనకు ముఖ్యంగా కావాల్సిన ఏముంటాయి అంటే, ఒకటి స్టాండ్ కావాలి, సెకండ్ వాషింగ్ మిషన్ కవర్ కావాలి, థర్డ్ డిస్కేలర్ ఎవ్రీ 3 మంత్స్కి 2 మంత్స్కి మనం డ్రమ్ క్లీన్ చేసుకోవడానికి గో ఫర్ బాష్ ప్రోడక్ట్ ఓన్లీ. సో ఎందుకంటే డ్రమ్ డ్యామేజ్ అయిందంటే మళ్ళీ మనకు వారంటీ వర్క్ అవ్వదు. సో కాబట్టి బీ కేర్ఫుల్. ద ఫోర్త్ వన్ ఎక్స్టెండెడ్ వారంటీ. సో మనకు ఆల్రెడీ 2 ఇయర్స్ వారంటీ వస్తుంది, అది కాకుండా మనం అడిషనల్గా 4 ఇయర్స్ లేదా 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఆ వారంటీ కనుక తీసుకుంటే మనకి ఇంకా ఎక్స్టెండెడ్ వారంటీ వల్ల పార్ట్స్ అనేవి బాష్ వాళ్ళకి కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా అమౌంట్ సేవ్ అవుతుంది, అలాగే సేఫ్టీ కూడా ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అని నేను అనుకుంటున్నాను. ఇవి కాకుండా డిటర్జెంట్స్ అవి కూడా సో మీ కన్వీనియంట్ బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే ఏవైతే యాక్సెసరీస్ చెప్పానో ఆ యాక్సెసరీస్ సంబంధించిన లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో ఎవరైనా కొనాలనుకుంటే కనుక డైరెక్ట్గా ఇక్కడి నుంచే మీరు కార్ట్లో యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.